విశాఖ సింహాచలం చందనోత్సవం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఈవో ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం చందనం 99 కేజీలు పంపిణీకి సిద్ధం చేశామని చెప్పారు. రెండు కౌంటర్ల ద్వారా పంపిణీ జరగనుందని, ఒక్కొక్కరికి రెండు ప్యాకెట్లు మాత్రమే ఇవ్వాలని కేటాయించమని చెప్పారు. టికెట్స్ ద్వారా స్వామివారి ఆదాయం సుమారు 2,06,00,000 రూపాయల వరకు వచ్చిందని తెలిపారు. మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన పాలక మండలి సభ్యులు చాలా కృషి చేశారని కొనియాడారు. పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ అధికారులు, సేవా సంస్థలు చందనోత్సవం సక్సెస్ కు సహకరించారని చెప్పారు. ఆలయ అర్చకులు వేదిక కార్యక్రమాలు చక్కగా చేశారని, స్వామివారి నిజరూప విగ్రహాన్ని వీడియో ఆకతాయిలు తీశారని, వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పారు. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోఆర్డినేషన్తో చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంజనీరింగ్ సిబ్బంది దగ్గరికి వస్తే ఇంజనీరింగ్ సిబ్బంది షెడ్లు, టెంట్లు ఫామ్ చేయడం దగ్గర నుంచి క్యూ లైన్స్ మేనేజ్మెంట్, నీళ్లు ఇవ్వడం కానీ, వాటిలోని టాయిలెట్స్లో కానీ పబ్లిక్ ఏవైతే అమ్యూనిటీస్ కావాలో వాటిలన్నిటిని పెట్టడంలో చాలా కష్టపడ్డారు. అలాగే సేవా సంస్థల వాళ్ళు కూడా చాలా చక్కటి సౌకర్యాలు అందించారు వచ్చిన భక్తులందరికీ. అలాగే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ నుంచి సేవ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. స్కౌట్స్ వచ్చారు, ఎంఎస్ఎస్ వచ్చారు, ఎన్సీసీ వచ్చారు, వాళ్ళందరూ కూడా క్యూ లైన్స్ మేనేజ్మెంట్లో కూడా చాలా చక్కటి సేవలు అందించారు. దేవస్థానంలో పనిచేసే అందరూ కూడా, ఇంక్లూడింగ్ శానిటేషన్ స్టాఫ్, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా, మ్యాన్ పవర్ ఎవరిని వదిలిపెట్టడానికి లేదు, ఎవరికి కేటాయించిన పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఇంకా స్వామికి సంబంధించిన కార్యక్రమాలు అయితే మీకు తెలుసు, వేదిక కార్యక్రమాలు అన్నీ కూడా పద్ధతిగా స్నానాచారులు గారు మిగతా ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగాయి. అలాగే ఆర్టీసీ వాళ్ళు అందించిన సేవలు వాళ్ళు చాలా చక్కగా, ఎక్కడా కూడా భక్తులు ఇబ్బంది పడకుండా కంటిన్యూస్గా ట్రాన్స్పోర్ట్ చేశారు. అలాగే మనము పెట్టుకున్న ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు కూడా చక్కటి సేవలు అందించారు. అలాగే వైద్యం ఎవరైతే మెడికల్ క్యాంప్స్ పెట్టారో సుపర్డెంట్ గారు, వాళ్ళు కూడా, నేను కూడా దగ్గరుండి చూశాను, ఎప్పటికప్పుడు భక్తులకి ఏదైనా అవసరం ఉంటుందా అన్నది ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవుతూ వాళ్ళకి ఇబ్బంది లేదు అనిపించేంత వరకు వాళ్ళకి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత అన్నదానంలో కూడా మనం చక్కటి సేవలు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మార్నింగ్ టైంలో మనకి రూపానంద సరస్వతి స్వామి గారు, అహోబిలం స్వామి గారు, ఇంకొక స్వామి భీమవరం స్వామి గారు, దేవనాథ్ జీయర్ స్వామి, వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి సహస్ర కట్టాభిషేకాన్ని నిర్వహించడం అన్నది మంచి, మాకు ఒక శుభ సూచకంగా మేము భావించాం. అలాగే మార్నింగ్ స్వామివారి చందనం ఒలిపి అయిన వెంటనే కూడా పడిన వర్షాన్ని కూడా మేము ఒక శుభ సూచకంగానే భావించాము. మా టోటల్లో పరిమాణం నుంచి కిల్లాల పరిమాణం తీసింది రిమైనింగ్ తర్వాత సెక్యులర్ సిబ్బంది అంతరాలయంలోకి వెళ్ళడానికి ఏ రకమైన అవకాశం లేదు. ఆ చందనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వేరియేషన్ ఎందుకు వస్తుంది అనే దానికి మరి ముఖ్యంగా రిలీజియస్ సిబ్బంది నుంచి వివరాలు పొందవలసి ఉంది. అంతరాలయంలోకి వెళ్ళడానికి ఈసారి కొంతమంది లిమిటెడ్ మెంబర్స్ నే డ్యూటీలు వేయడం జరిగింది. అర్చక స్వామిని అక్కడ నుంచి మళ్ళీ తేవడానికి బయటికి సెక్యులర్ సిబ్బంది నుంచి కూడా ఒకరిద్దరిని బయటికి తీసుకురావడానికి జరిగింది. ఈ వివరాలు తానాచార్య గారికి ఇప్పటికీ వివరణ కోరగా దాని వ్యత్యాసం
ఆ చందనం తలక చందనం 365 రోజులు స్వామివారికి వేసి ఉండటం వల్ల దానిని తడపడం వల్ల ఆ బరువు తగ్గే అవకాశం కొంత మేరకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. యాన్యువల్ ఫెస్టివల్ లో కళ్యాణం చందనోత్సవం రెండు కలిసే ఉంటాయి. దాంట్లో 1 crore దాకా బడ్జెట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏ శాఖ నుంచి ఖర్చు పెట్టిందో ఆ శాఖలో అవన్నీ క్రోడీకరించి మీకు ఎక్స్పెండిచర్ చెప్పాలి. అవన్నీ మాకు సబ్మిట్ చేసిన తర్వాత కానీ ఎక్స్పెండిచర్ అనేది వెంటనే ఇవ్వలేదు.